ఎన్డీటీవీ సర్వే కూటమికి షాక్, టీఆర్ఎస్ కి జోష్. దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. 4.5 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒకవైపు, ప్రతిపక్షాలన్నీ కూటమిగా మరోవైపు నిలబడ్డ వేళ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఎన్డీటీవీ తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా ఈ సర్వేను పర్యవేక్షించి ఆ ఫలితాలను ప్రకటించారు. తెలంగాణ మొత్తం సర్వే చేసిన ఎన్డీటీవీ ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరిస్తోందని, దక్షిణ తెలంగాణలో మాత్రం అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టుకోలేదని తేల్చారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు సంతృప్తికరంగా ఉన్నారని, పూర్తి కాని పథకాలు కూడా కేసీఆర్ చేస్తారని వారు నమ్ముతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. తెలంగాణలో పెన్షన్లు, ఉచిత 24 గంటల విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పథకాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని ఎన్డీటీవీ తెలిపింది. మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ, బీసీలకు రుణాలు పాక్షిక విజయం సాధించాయని తెలిపింది. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఫెయిల్ అయ్యాయని సర్వేలో తెలిపారు. తెలంగాణలో అర్బన్ ఓటర్లు 39%, రూరల్ పాపులేషన్ 61%గా ఉన్నారని ఎన్డీటీవీ తెలిపింది. ఇది దేశ సగటు కంటే తెలంగాణ అర్బన్ పాపులేషన్ ఎక్కువ అని తెలిపింది. అర్బన్ ఓటర్లు ఈసారి టీఆర్ఎస్ వైపు నిలబడ్డారని తేల్చారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో 30 ఏళ్లుగా ఆంధ్ర నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎన్డీటీవీ కనిపెట్టింది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మందని, బోధన్, నర్సాపూర్, వరంగల్ తూర్పు, జనగాం, సూర్యాపేట, షాద్నగర్ లో గెలిచిన పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఎన్డీటీవీ పేర్కొంది. ఒపీనియన్ పోల్స్ ఆధారంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు 66 సీట్లు, కాంగ్రెస్ ప్లస్ టీడీపీ కూటమికి 39 సీట్లు, ఎంఐఎం కు 7, బీజేపీకి 4 సీట్లు, ఇతరులు 3 సీట్లు గెలుస్తారని ఎన్డీటీవీ వివరించింది. దీన్ని బట్టి టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. టీఆర్ఎస్ గెలుపుకు కాంగ్రెస్ ఓటమికి కేవలం 2% ఓట్ల తేడా మాత్రమే ఉండబోతుందని ఎన్డీటీవీ తెలిపింది.